శిల్వమంగళ స్వామియార్ అనే భక్తుడు నివసించేవాడు. విష్ణువును చూసే అవకాశం పొందడానికి పూజలు ధ్యానాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆకర్షణీయమైన అందమైన కుర్రాడు తన ఇంటికి వెళ్ళాడు. స్వామియార్ బాలుడి వైపు ఆకర్షితుడయ్యాడు. స్వామియార్ ఆ బాలుడిని చూసి ఆకర్షితుడయ్యాడు మరియు బాలుడిని తన ఇంటి వద్దే శాశ్వతంగా ఉండమని కోరాడు. బాలుడు అతనితో ఉండడానికి అంగీకరించాడు. ఒక షరతు ప్రకారం, మీరు నన్ను గౌరవించని రోజు నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అనే షరతును విధించి స్వామియార్ ఆ షరతును అంగీకరించిన తరువాత ఆ కుర్రాడు ఆ ఇంటి వద్దనే ఉన్నాడు. తన కొంటె ప్రవర్తనతో ప్రతిరోజు స్వామియార్ని అసహ్యించుకునేలా చేసేవాడు ఆ కుర్రవాడు. ఒకరోజు స్వామియార్ పూజలు చేస్తున్నప్పుడు బాలుడు విష్ణు విగ్రహంతో ఆడుకోవడం చూసి స్వామియార్ ఆ బాలుడిని హెచ్చరించాడు మరియు వెంటనే ఆ బాలుడు ఇంటి నుంచి బయలుదేరి అనంతకాడుకు చేరుకున్నాడు. ఆ బాలుడిని వెతుక్కుంటూ అనంతకాడుకు చేరుకున్న స్వామియార్ చూస్తుండగాని ఆ బాలుడు ఒక చెట్టులోకి ప్రవేశించాడు. అది వెనువెంటనే 13 కిలోమీటర్ల ఎత్తులో విస్తీర్ణమైన చెట్టుగా మారి కిందకు పడింది మరియు అది ఖగోళ పాము అయిన అనంతుడిపై పడుకున్న విష్ణువు విగ్రహంగా మారింది. అప్పుడు స్వామియార్ గ్రహించాడు ఆ బాలుడే విష్ణువు అని. తను నిత్యం కొలుచుకునే విధంగా ఒక చిన్న నిష్పత్తిలో కుదించమని భగవంతుని అభ్యర్థించగా వెనువెంటనే ఆ భగవంతుడు 18 అడుగుల ఎత్తులో విగ్రహ రూపాన్ని దాల్చాడు. స్వామియార్ అప్పటి పాలనలో ఉన్న రాజు సహాయంతో ఆ విగ్రహం కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే ఇప్పటి అనంత పద్మనాభ ఆలయం. అనంత పద్మనాభ స్వామి పేరు విన్న వెంటనే మనం విష్ణువును గుర్తుపట్టలేము, కానీ ఆ ఆలయం లోపల దాచి ఉంచిన లక్షల కోట్ల సంపదను మాత్రం గుర్తుపడతాం. అనంత పద్మనాభ స్వామి నిధి గురించి ఉన్న రహస్యాన్ని వెల్లడిద్దాం మరియు ఈ ఆలయంలో ఉన్న 2 ప్రత్యేక లక్షణాలను కూడా తెలుసుకుందాం. మొదటిది, ఆలయం చెరువు వద్ద బాబియా అనే ముసలి ఉంటుంది. ఇది ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క శాకాహార ముసలి. ఇది బియ్యంతో చేసిన ఆహారాన్ని మాత్రమే తింటుంది. ఈ ఆలయం యొక్క భూమట్టానికి 20 అడుగుల లోతులో ఒక గది ఉంది మరియు అది కాకుండా 6 గదులు వరుసగా ఉంటాయి. అవి ఏ బి సి డి ఈ ఎఫ్ అని పిలుస్తారు. వాటిలో ఈ మరియు ఎఫ్ క్రమం తప్పకుండా తెరవబడతాయి. క్రమం తప్పకుండా ఉపయోగించే ఆభరణాలను ఈ గదులలో సురక్షితంగా ఉంచుతారు. సి మరియు డి గదులు సంవత్సరానికి 3 సార్లు మాత్రమే తెరవబడతాయి. పండుగలలో ఉపయోగించే ఆభరణాలను ఈ గదులలో భద్రంగా ఉంచుతారు. ఏ మరియు బి గదులు 150 సంవత్సరాల నుంచి తెరవబడలేదు. 2007లో న్యాయవాది సుందర్ రాజన్ సుప్రీంకోర్టులో ఒక కేసును తీసుకొచ్చారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భారీ నిధి ఉందని, రోజు రోజుకు దానిని దోచుకుంటున్నారని, ఆలయంలో బంగారు పెయింటింగ్ వేసిన యంత్రం ఒకటి దొరికింది అని, దానితో దేవుని అసలు ఆభరణాలు నకిలీ వాటితో భర్తీ చేస్తున్నట్లు తెలిసింది. అప్పుడు సుప్రీంకోర్టు అన్ని గదులలో ఉన్న ఆభరణాల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకోసం 6 న్యాయవాదులు, ఆర్బీఐ సిబ్బంది, జర్మన్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తలు కలిసి ప్రతి గదిలోని ఆభరణాలను లెక్కించడం ప్రారంభించారు. సి డి ఎఫ్ గదుల్లో లెక్కించిన తరువాత వారు చాంబర్ బికి చేరుకున్నారు. చాంబర్ బి యొక్క తలుపు ఇనుముతో తయారు చేయబడి 2 పాములతో రూపొందించబడింది. వారు చాలా ప్రయత్నించారు కానీ తలుపు తెరవడంలో విఫలమయ్యారు. తరువాత వారు బీని వదిలి ఏ తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. వారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 7 గంటలు నిరంతరం ప్రయత్నించినప్పుడు అది తెరవబడింది. వారు గదిలోకి ప్రవేశించినప్పుడు దుమ్ము తప్ప మరేమీ లేదు మరియు గది శుభ్రం చేయబడింది. అక్కడ భూగర్భంలోకి వెళ్లడానికి మరో తలుపు కనుగొనబడింది. వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ప్రపంచంలోని 8వ అద్భుతాన్ని చూడగలిగారు. గ్రాములు లేదా కిలోలు మాత్రమే కాకుండా టన్నుల బంగారం, వజ్రాల బస్తాలు, బంగారు నాణాలు మరియు కిరీటాలతో నిండిన పెట్టెలను చూశారు. బంగారు ఆభరణాల సంఖ్యను మరియు వాటి వివరాలను సమర్పించడానికి వారు 6 నెలల సమయం తీసుకున్నారు. బి కాకుండా వారు ఈ 5 గదులలో 1,20,000 కోట్ల విలువైన నిధిని కనుక్కున్నారు
మరియు ఇది పురాతన ముక్కలుగా ఉన్న వస్తువుల విలువ మాత్రమే. పురాతన విలువను జోడించితే దాని విలువ 10% పెరుగుతుంది, అంటే 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? 12 పక్కన 12 సున్నాలు వస్తాయి. మరియు ఒకే బంగారు నాణం విలువ 2.5 కోట్ల రూపాయలు ఉన్నట్లు అనిపిస్తుంది. అంచనా ప్రకారం ఈ గదిలో 50 లక్షల కోట్ల నిధి ఉంది. ఇవి కాకుండా వారు జి మరియు హెచ్ స్టిల్ అనే రెండు గదులను కనుక్కున్నారు. ఇవి తెరువబడలేదు, అంటే 3 గదులు ఇంకా తెరవలేదన్నమాట. ఇప్పుడు నిధి ఎక్కడి నుంచి సేకరించారో చూద్దాం. ఇది భగవంతుని అద్భుతం కాదు, లేదా ఒకే రాత్రిలో సృష్టించబడలేదు, మరియు సుమారు 2000 సంవత్సరాల నుంచి నిధి సేకరిస్తోంది. ఈ నిధిని 5 విధాలుగా సేకరించారు. 1, గోల్డ్ ట్యాక్స్. ట్రావెన్స్కోర్ రాజులు పద్మనాభ దేవునికి గొప్ప భక్తులు. సంపాదించిన సంపదలో కొంత శాతాన్ని దేవునికి అర్పించడానికి తన రాజ్యంలో ఒక నియమాన్ని ఆమోదించడం ద్వారా సేకరించిన బంగారాన్ని దేవునికి అర్పించారు. 2, ఇన్వేజన్. ట్రావెన్స్కోర్ రాజులు తన పొరుగు రాజ్యాలతో పోరాడినప్పుడు మరియు సేకరించిన నిధిని దేవునికి అర్పించారు. 3, బహుమతులు. శ్రీకృష్ణదేవరాయలతో సహా కేరళలోని చాలా మంది రాజులు పద్మనాభ స్వామి భక్తులు. భగవంతుడు ఆశీర్వదించడానికి వారు భారీ మొత్తంలో నిధులను అందించేవారు. గౌరీ లక్ష్మీబాయి సమయంలో ట్రావెన్స్కోర్ రాజ్యంలోని అన్ని దేవాలయాల అదనపు నిధిని సేకరించి ట్రావెన్స్కోర్ కోటలో భద్రపరిచారు. 5, బ్లాక్ బంగారం. ప్రపంచంలో అత్యధిక మిరియాల ఉత్పత్తి కేరళలో జరుగుతుంది. పెప్పర్కి బదులుగా అదే పరిమాణంలో బంగారం ఇవ్వబడింది, మరియు కేరళ నుంచి ఎగుమతి చేసిన మిరియాల పరిమాణానికి బదులుగా అదే పరిమాణంలో బంగారాన్ని పొందటానికి వారు డిమాండ్ చేసేవారు. ఈ విధంగా 5 మార్గాల ద్వారా బంగారంతో పాటు వజ్రాలను భారీ పరిమాణంలో సేకరించారు. అదేవిధంగా నిధిని చాలా రహస్యంగా దాచడానికి కారణం 1741లో నెదర్లాండ్ మరియు పోర్చుగీస్ ట్రాన్స్కోర్ రాజ్యంపై దాడి చేశాయి. వారు భారీ నిధి గురించి తెలుసుకున్నప్పటికీ మన ప్రజలు వారితో బాగా పోరాడి గెలిచారు. ఇది మాత్రమే కాదు, టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం కూడా కేరళలోని ఎర్నాకులానికి చేరుకుంది. కానీ ఆ సమయంలో ట్రావెన్స్కోర్ రాజు మార్తాండవర్మకు టిప్పు సుల్తాన్తో పోరాడే సామర్థ్యం లేదు. దేవుని నిధిని దొంగల నుండి కాపాడాలనే ఆలోచనతో అతను ఈ 6 గదులను ఏర్పాటు చేశాడు. 1799లో టిప్పు సుల్తాన్ మరణించాడు. మార్తాండవర్మ యొక్క ఆనందానికి ఎటువంటి అడ్డంకులు లేవు. ఇంతలో 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత అతను మొత్తం నిధిని దేవునికి అంకితం చేయాలని అనుకున్నాడు. చాలా శక్తివంతమైన మంత్రగాళ్లు మన దేశంలో కేరళలో ఉన్నారు. వారి సహాయంతో నాగబంధంను ఉపయోగించడం ద్వారా చాంబర్ బి యొక్క తలుపులు సురక్షితంగా మూసివేయబడ్డాయి. ఇప్పుడు గది బిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆ తలుపులు ఎందుకు తెరడం లేదో మీకు తెలుసా? మొదట చెడును లెక్కించడం మరియు తరువాత మనం వేరే విధంగా ఆలోచిస్తే మంచిది అని చెప్పబడింది. అణుబాంబు, బయోవెపన్, ఘోరమైన పాయిజన్ వంటివి ఏదైనా ఉండవచ్చు. మేము దాన్ని బయటకు తీస్తే అది అందరికీ ఒక హెచ్చరికగా ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, ఎవరైనా తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే వారు మరణానికి శపించబడతారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన టిపి సుందర్రాజన్ చాంబర్ ఏ తెరిచిన వారంలోనే మరణించారు. ఇది ఆ నమ్మకానికి చాలా బలాన్ని చేకూర్చింది. 100 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రం సంక్షోభానికి గురైనప్పుడు ఉన్నతాధికారులు ఆ సమయంలో తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెనక్కి తిరిగి వెళ్లినప్పుడు త్రాచుపాముల చేత దాడి చేయబడ్డారు. అదే సమయంలో సముద్రం నుంచి వింత శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఆలయం సముద్రం నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రపు తరంగాలు మరియు పాములు బుసకొట్టడం వంటి శబ్దాలు వినవలసి వస్తుంది. దీనితో మనం ఆ తలుపులు తీస్తే అది సునామీకి దారితీస్తుంది, ప్రపంచం అంతమవుతుంది అని చాలామంది చెబుతారు.